పరిపాలన బాగాలేదు కదమ్మా జగన్ పరిపాలన ఏది బాగాలేదు అన్ని రేట్లు పెంచేశారు లేనోడు ఎవడ బతకలేకపోతున్నాడు చేసుకోవడానికి పని లేదు ఎవడికనే ఇసుక రేట్లు ఎటు కూరగాయల రేట్లు ఎటు పెట్రోల్ రేట్లు ఎటు అన్ని రేట్లు పెరిగిపోయినాయి సీఎం అయ్యో ఆవిడ జగన్ చంద్రన్న పరిపాలనలో ఎలా ఉండేది మరి అప్పుడే బాగుండేది కదమ్మా అప్పుడే బాగుండదు అమరావతి కట్టాడా అమరావతి కట్టలేపోడు కదా ఏంటి మూడు రాజధానులు అంటున్నాడు ఒక రాజధానికి తెగనలేదు మూడు రాజధానులు ఎక్కడ కడతాడా కట్టలేడు కదా మీరు ఏదవుతుంది ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏదనుకుంటున్నారు అమరావతి కట్టాలి అమరావతి అయితేనే బాగుంటుంది అంతేగాని ఎక్కడ వైజాగ్లో పెడతామండి వైజాగ్ అమరావతి ఎందుకు కావాలి వైజాగ్ ఎందుకు వద్దు సెంటర్ ఏది రాజధానికి సెంటర్ వైజాగే ఇది విజయవాడ అమరావతి కదా సెంటర్ మన రాష్ట్రానికి సెంటర్ ఏది అది సెంటర్లో పెడతామనేసి ఎక్కడ ఊరిసేవారు పెడతాడా ఒకవేళ రాజధాని వైజాగ్ అయితే అమరావతిలో పొలాల స్థలాలు ఇచ్చిన జనాల పరిస్థితి ఏమైంది మరి అందుకే కదా ఇవాళ ఏడుతున్నారు జనం అందరూ అక్కడ మరి అన్యాయం చేసినట్టే కదా ఆ ఏళ జగన్మోహన్ రెడ్డి 30 ఏళ్ళు ఎకరాలు కావాలన్నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అడిగాడే లేదండి అడిగాడు కదా మరి ఆ 5 రైతులు అందరూ ఇచ్చారు కదా ఇచ్చినప్పుడు మళ్ళీ ఇవాళ రైతులు మోసం చేయకూడదు కదా మరి ఇవాళ అక్కడ చంద్రబాబు నాయుడు కొడుకును ఓడించేసి జగన్కి వేశారు మరి ఈయన మాటలనే కదా వేశారు మళ్ళీ ఇవాళ వాళ్ళకి అన్యాయం చేస్తే పద్ధతి కాదు కదా అభివృద్ధి పరంగా ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్ళాలంటే ఏ ప్రభుత్వం రావాలి అభివృద్ధి అసలు లేదమ్మా ఉద్యోగస్తులకు ఎవరికైనా ఉద్యోగాలు వచ్చినాయో ఏదైనా కంపెనీ వచ్చిందా ఉన్న కంపెనీలే పారిపోరు దెబ్బ కాగలగా అవునా కదా ఉన్న కంపెనీలే పోనీ కదా చంద్రబాబు గారు ఉంటే ఎలా ఉండేది చంద్రబాబు ఉంటేనా హైదరాబాద్ని మించిపో ఉన్నాయి ఇవాళ హైదరాబాద్ పోతున్నారు అందరూ ఆంధ్ర నుంచి తెలంగాణ పోయేలా ఉన్నారు ఇప్పుడు ఆల్రెడీ పోయారు చాలామంది ఇప్పుడు కూడా వ్యాపారత్తులు కూడా పోయేలా ఉన్నారు ఆల్రెడీలే పోతాను అంటున్నారు ఈసారి జాగ్రత్త ఇంకేం చెప్తావు రైతులకు కానీ యువతకు కానీ ప్రజలకు కానీ ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు బాగుంది టీడీపీ గవర్నమెంటా లేకపోతే వైసీపీ గవర్నమెంట్ అలా కాదమ్మా ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి ఎక్కడైనా ఏదైనా కంపెనీ వస్తేనే కదా ఉద్యోగాలు వస్తాయి ఏమొచ్చింది ఏం తెచ్చాడు అలా గవర్నమెంట్ తీసుకొచ్చి అలా ఇండస్ట్రీలు తీసుకురావాలంటే ఏ గవర్నమెంట్ వస్తే జరుగుతాయి అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు వస్తేనే జరుగుతాయి 2024లో సీఎం అయ్యేది ఎవరు ఇవాళ హైదరాబాద్లో హైదరాబాద్ డెవలప్ చేసింది ఎవరు చంద్రబాబు నాయుడే ఇవాళ కేసీఆర్ కొడుకు ఎన్ని కంపెనీలు తెచ్చేస్తున్నాడు చూసాం కదా మనమే చూస్తున్నాం ఈ మధ్యలో వచ్చాక 14 కంపెనీలు ఎన్నో తెచ్చాడు మనకు ఒక ఐటీ మినిస్టర్ ఉన్నారు కదా ఏది ఏమీ లేదు వీళ్ళ దగ్గర ఎందుకని మినిస్టర్కి పవర్ ఏముందమ్మా జగన్ చేతిలో ఉంది పవర్ అంతలే జగన్ ఒక ఎమ్మెల్యేకి పవర్ ఏదైనా ఉందా ఇవాళ ఎమ్మెల్యేలు ఎవడైనా పవర్ ఉందా అంతా సీఎం చేతిలోనే ఉంది ఆలో ఏడుతున్నారు ఎమ్మెల్యేలు ఆలా పోయేలా ఉన్నారు చాలామంది పోతారు ఎలక్షన్ దగ్గర చేసి ఏదో గుట్టు కలవ ఉన్నారు మొన్న 4 పోరా మిగతా వాళ్ళు కూడా పోనాక రెడీగా ఉన్నారు డెవలప్ ఉండాలి కదమ్మా చదువుకుంటే పిల్లలకి ఏముంది ఇవాళ ప్రైవేట్ కంపెనీ అయినా తెచ్చాడు ఒకటేనండి జనాలకు డబ్బులు ఇస్తే ఎవడకు కావాలండి డబ్బులు ఇచ్చాడు ఓ 10,000 ఇస్తున్నాడు ఆడి మీద ఒక 20 ఏళ్ళు లాగేస్తున్నాడు ఎలా లాగుతున్నారు రేట్లు పెంచేసి ఇప్పుడు మందు రేట్లు బ్రాండీ షాపులు తీసేస్తాడు అన్నాడు తీసాడా తీయలేదు కదా తీయపోతే తీయప్పుడు ఆ మందు తీసేసి ఏదో ఎదవ మందు ఎడేసి ఆ మందు మీద ఏమో రేట్లు పెంచేసి మేమే వైన్ షాపులు చేసేవాళ్ళు పోయించారు ఆ వైన్ షాపులకు మందు ఎలాంటి మందు ఉండేది ఇవాళ ఆ మందు తాగి కొంతమంది చచ్చిపోతున్నారు జనాలు కూడా అప్పుడు మందుకి ఇప్పుడు మందుకి డిఫరెన్స్ ఏముంది మరి ఇది నకిలీ మందు అమ్మా ఇది తేడా అప్పుడున్న మందు ఏమంటున్నాడు తెలంగాణలో అమ్ముతున్నారు ఆ మందు ఇక్కడ అమ్ముతలేదు కదా ఆంధ్రలోనే ఇలామో నకిలీ మందు అమ్మేస్తున్నారు రేట్లు ఏమో డబుల్ రేట్లు వేస్తారు సీపు నిప్పు మేము 50 అమ్మవాళ్ళు అప్పుడు బ్రాండీ షాపులు ఉన్నప్పుడు ఇవాళ ఎంత 150 200 కదా మొన్న దాకానే ఇప్పుడు మొన్న ఇప్పుడు ఒక 50 ఎంత తగ్గించారు ఓకే సార్ 2 రోజులు 3 రోజులు అవుతుంది అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు ఎందుకు అనుకుంటున్నారు ఎందుకు అనుకుంటారు సొట్టంగా తెలుస్తుంది కదా వాళ్ళు బుల్బాబుని చంపేశాడు అక్కడేమో కత్తిపోటు ఏదో పొడిపించారేమో అదొకటి ఈ రెండాట్ల వల్ల ఏదో సానుభూతి మీద జనం ఓట్లు వేస్తారు ఇవాళ మొత్తం గుట్ట అంతా ఇతలు పడుతుంది కదండి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు ఏమన్నా అది అయితే మాత్రం మనకు తెలియదమ్మా అంతవరకు అంటే మన ఇంటికి జగనన్న స్టిక్కర్లు అంటిస్తున్నారు కదా అది తప్పు అలా ఒక కుక్క వచ్చి ఒక స్టిక్కర్ని పీకి లాగేసింది చూసామమ్మా దాని మీద కేసెడతామని వైసీపీ అంటున్నారు కుక్కను అట్టుకెళ్ళి స్టేషన్లో ఎట్టుకుపోయినప్పుడు వాళ్ళని కూడా కరిసేస్తుంది ఉదిరిపోద్ది అంతే కదా కుక్కను ఎవడో స్టేషన్లో ఎడతాడా అది దానికి ఇష్టం లేదు ఒక కోతులు ఆగేసింది కోతులు అట్టుకోమను గోడకేసింది కోతులు ఆగేసింది కదా ఒక టిక్కర్ పెద్ద టిక్కర్ లాగేసింది దాన్ని కూడా అట్టుకుని స్టేషన్లో పెట్టుకోమను
జనసేన పార్టీ మీద మీ అభిప్రాయం? జనసేన అంటే పవన్ కళ్యాణ్ కలిసి వస్తే యాళ్ళని చెప్తుంది, పవన్ కళ్యాణ్ కలిసి వస్తే చంద్రబాబు సీఎం అవుతాడు, లేదంటే మరి జగన్ అయిపోతాడు. అది పొత్తు పెట్టుకుని వచ్చే అవకాశం, పొత్తు పెట్టుకుంటేనే అవుద్దమ్మా, లేదంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ ఆంధ్రాన్ని తగలేసినట్టే. అది పవన్ కళ్యాణే అయాల చిరంజీవి వల్లే రాజశేఖర రెడ్డి రెండోసారి సీఎం అవ్వాడు, లేకపోతే అవడం. చిరంజీవి వల్లే సీఎం అవ్వాడు నేను రెండోసారు. ఎలాగైనా ఓట్లు చీరేశాడు తెలుగుదేశాన్ని, మళ్ళీ రాజశేఖర రెడ్డి అయిపోడు. మొన్న పవన్ కళ్యాణ్ వల్లే చంద్రబాబు పోడు.